ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ లో రైతులపైకి కారు ఎక్కించిన కేసులో ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. లఖింపూర్ జిల్లా జైల్లో ఉన్న ఆయన్ను డెంగ్యూతో ఇబ్బంది పడుతున్న కారణంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు జైలు సీనియర్ అధికారి తెలిపారు. ఆశీష్ రక్త నమూనాను సేకరించి లఖింపూర్ లో లాబొరేటరీకి తరలించి పరిశీలించగా అతడికి వెక్టార్ బోర్న్ అనే వ్యాధి ఉన్నట్లు తేలిందని తెలిపారు. దీంతో ఆయన్ను కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించాలని ఆసుపత్రి వర్గాలు సూచించినట్లు వెల్లడించారు.